वेलकम टू लाइफ एंड स्टाइल एम नीतिल चेप्पन कानी मनम डैली लाइफ लो कंपैरिजन्स गुरिंची मात्लाडुकुंटुन्नाम कदा अवे कंपैरिजन्स गुरिंची मीतो मात्लाडता इदी नाकोच्चिन आलोचन कादु चदुवुकुन्न वारिकि चदुवुकोनि वारिकि तेडा एंटो असलु मनम पट्टिंचुकोने विषयालु एंटो चूद्दाम मरि लेट्स स्टार्ट ఎంత కష్టమైనా ఇంట్లో ఉన్న అన్ని అలారమ్స్ లో అలారం పెట్టుకొని అలా ఆరోగ్యం కోసం నెక్లెస్ రోడ్ కి జాగింగ్ కి వెళ్ళానండి సాధారణంగా నాలాంటి మరో 10 మంది పరిగెడుతున్నారు నా వెనకల ఓ వెల్ ఎడ్యుకేటెడ్ హ్యాండ్సమ్ పరిగెడుతూ తన వెళ్తున్నానని గుర్తుగా రోడ్డుపై స్పిట్ చేశాడు మరి అదేనేమో ఎడ్యుకేటెడ్ కి ఉన్న విఘ్నత దీని గురించి మరింత మాట్లాడుకుందాం కానీ సెగ్మెంట్ తర్వాత హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రావణి జనరల్గా అమ్మాయిలు ఇంట్లో ఉన్నారు అంటే ఏమున్నా లేకపోయినా బయట ర్యాక్స్లో మాత్రం నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్ రెడీగా ఉంటాయి ఎందుకంటే ఒక మంచి డ్రెస్ వేసుకుని మంచి బ్యాంగిల్స్ వేసుకుని మంచి జ్యువెలరీ పెట్టుకుని దానికి సూట్ అయ్యే స్లిప్పర్స్ వేసుకుంటే ఆ అందమే వేరు అందుకే ర్యాక్స్ నిండా నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్తో ఎప్పుడు ఇంటి నిండా రెడీగా ఉంటారు కదా సో అందుకే నేను ఇప్పుడు శిల్పారామంలో ఉన్నాను అండ్ మీకు మంచి డిఫరెంట్ మోడల్స్లో స్లిప్పర్స్ని చూపించడానికి రెడీగా ఉన్నాను సో మీరు రెడీనా అయితే దెన్ విల్ స్టార్ట్ ఓకే ఫస్ట్ మనం చూసుకుంటే కనుక చూడండి మొత్తం షాప్ నిండా లైక్ స్లిప్పర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ మీరు ఆ స్లిప్పర్స్ని చూస్తూ ఉంటే కూడా మీకు అర్థమవుతుంది ప్రతి స్లిప్పరు జూట్తో తయారు చేయబడింది అనమాట అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ అండ్ ప్రతి స్లిప్పర్స్ అనమాట ఫ్రమ్ మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ శిల్పారామంలో అమ్మడం జరుగుతుంది అనమాట అయితే జనరల్గా మనం స్లిప్పర్స్ని చూసుకుంటే స్లిప్పర్స్ ఎంత అందంగా ఉన్నా కానీ మన లెగ్ ఏ విధంగా ఉందో దాని తగ్గట్టుగానే స్లిప్పర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అయితే జనరల్గా మనం చూసుకుంటే లాంగ్ లెగ్స్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్లిప్పర్స్ సూట్ అవుతాయి షార్ట్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్లిప్పర్స్ సూట్ అవుతాయి అలానే స్కిన్ టోన్ బట్టి కూడా స్లిప్పర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి అలానే మళ్ళీ మనం లైక్ పార్టీ వేర్కి వెళ్తున్నప్పుడు దానికి తగ్గట్టు స్లిప్పర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఫస్ట్ మనం కమింగ్ టు లాంగ్ లెంగ్త్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ స్లిప్పర్స్ సూట్ అవుతాయి అనే విషయానికి వస్తే కనుక సో చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్ ఉన్నాయి కదా సో ఇందుట్లో ఐల్ సెలెక్ట్ దిస్ పింక్ సో చూడండి ఈ పింక్ స్లిప్పర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అయితే ఇవి ఏ టైప్ ఎవరికి పడితే వాళ్ళకి సరిపోవండి ఇవి ఐ మీన్ సూట్ కావండి ఇవి జనరల్గా లాంగ్ లెంగ్త్ లెగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే లైక్ ఫింగర్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లైక్ లెగ్ మొత్తం స్లిప్పర్ మొత్తం లెగ్ అంతా కరెక్ట్గా సరిపోయి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఈ పైన ఉన్న ఈ క్లాత్తో మనకి ఏ డిజైనింగ్ అయితే వచ్చిందో కరెక్ట్గా ఫిట్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట అయితే మనం ఇలాంటి స్లిప్పర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇందులో కలర్స్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో లైక్ ఇందులో నేను మీకు ఇంకో మోడల్ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలాంటి స్లిప్పర్స్ కూడా లాంగ్ లెంగ్త్ లెగ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే లైక్ మనం చూసుకుంటే కనుక ఈ క్లాత్ ఏదైతే వచ్చిందో ఇది నార్మల్గా షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళకి అస్సలు సూట్ అవ్వవు ఇది మొత్తం లాంగ్ లెంగ్త్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతాయి అన్నమాట సో ఇట్లాంటి టైప్ ఆఫ్ స్లిప్పర్స్ చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి అండ్ అలానే షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి టైప్స్ ఆఫ్ స్లిప్పర్స్ వేసినా కానీ అస్సలు సూట్ అవ్వవు అరే అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి కొన్ని స్లిప్పర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చూడండి ఇక్కడ పింక్ కలర్ స్లిప్పర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ లైక్ ఇవేంటంటే టోటల్ స్లిప్పర్స్ అనలేము అలానే బూట్ అని కూడా అనలేము అన్నమాట లైక్ ఇది సక్క
అలా సకం ఈ మోడల్లో రెండు టైప్స్లో వచ్చాయి కాబట్టి ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. నార్మల్గా ఏంటంటే షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళు ఈ స్లిప్పర్స్ని వేసుకుంటే హాఫ్ ఆఫ్ ద లెగ్ అనేది దీంతో కవర్ అయిపోతుంది కాబట్టి సో దట్ లెగ్ అనేది చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అంటే వాళ్ళు కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి మోడల్స్లో జనరల్గా మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్లో కూడా సేమ్ ఇట్లాంటిదే. అండ్ నెక్స్ట్ మనం బ్లూ కలర్ తీసుకోవచ్చు. ఏంటంటే మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ లైక్ వాళ్ళకి ఇట్లాంటి బూట్ కలర్ మోడల్స్ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. అలానే లైక్ మనకి ఓపెన్ బూట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవి తీసుకున్నాము, ఈ స్లిప్పర్స్ చూడండి, ఓపెన్ బూట్స్ అన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ మనకి ఖాళీగా వస్తుంది అండ్ ఇదేంటంటే లైక్ ఒక షూ కింద అనిపించదు అండ్ ఒక స్లిప్పర్ కింద అనిపించదు, బట్ విత్ డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ ఆల్ దీస్ స్లిప్పర్స్ ఆర్ విత్ జూట్తో తయారు చేయబడి ఉన్నాయి అనమాట అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అయితే మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. జనరల్గా అమ్మాయిలు కనుక మనం తీసుకుంటే కొంతమంది వైట్గా ఉంటారు, కొంతమంది బ్లాక్గా ఉంటారు. అయితే బ్లాక్గా ఉన్నవాళ్ళు అండ్ వైట్గా ఉన్నవాళ్ళు ఎలాంటి స్లిప్పర్స్ వేసుకుంటే బాగుంటుంది? జనరల్గా చాలామంది అమ్మాయిలు అరే నేను బ్లాక్గా ఉన్నాను అండ్ నా స్కిన్ టోన్ చాలా బ్లాకిష్గా ఉంది, స్లిప్పర్స్ వేసుకుంటే నాకేం మంచిగా అనిపించట్లేదు, ఇట్లాంటి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ స్లిప్పర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది, ఆ ఫీలింగ్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట. సో నేను అలాంటి వాళ్ళకి ఎలాంటి స్లిప్పర్స్ సూట్ అవుతాయి అనేది నేను చూపిస్తాను. లైక్ నార్మల్గా బ్లాక్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఈ స్లిప్పర్స్ అనేది చాలా చాలా బాగా సూట్ అవుతాయి. బ్లాక్ కలర్లో ఉండి లాంగ్ లెంత్ లెగ్స్ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళకి స్లిప్పర్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే స్లిప్పర్ ఆల్రెడీ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి మన లెగ్స్ కొంచెం బ్లాక్గా ఉన్నా కానీ దీన్ని ఎలివేట్ చేస్తూ లైక్ మన లెగ్ కొంచెం వైటిష్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి. నేను ఆన్ ఇందాకడే చెప్పినట్టు ఇది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి పైన లైక్ మంచి డిజైనింగ్ వచ్చింది, దట్టు బ్లాక్ కలరే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ లెగ్స్ ఉన్న వాళ్ళు కనుక ఇది వేసుకుంటే చాలా ప్రిఫరబుల్ అనమాట, ఐ మీన్ చాలా సూట్ అవుతాయి అన్నమాట వాళ్ళకి. అలానే బ్లాక్లో ఉండి ఎవరికైతే షార్ట్ లెగ్స్ ఉంటాయో అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా నేను ఇందాక చెప్పినట్టు హాఫ్ బూట్ అండ్ హాఫ్ స్లిప్పర్ టైప్ ఉన్న స్లిప్పర్స్ అనేవి చాలా బాగుంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ మనం కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టు షూ ఉంది కదా, ఈ షూలో మనకి చుట్టూరు బ్లాక్ కలర్ వచ్చింది అండ్ పైన కూడా బ్లాక్ కలర్ వచ్చింది. వాళ్ళు మనం స్లిప్పర్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీరు చూడండి, సో ఆల్మోస్ట్ ఇదంతా మొత్తం కవర్ అయిపోయింది అండ్ బ్లాక్ కలర్ ఒకవేళ లెగ్ అనేది బ్లాక్గా ఉందనుకోండి పైన ఆల్రెడీ బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి సో దట్ మన లెగ్ అనేది కొంచెం వైటిష్గా కనిపిస్తుంది అనమాట. అండ్ దట్ షార్ట్గా ఉన్నా కానీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా బ్లాక్ కలర్ బ్లాక్లో ఉండి షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి స్లిప్పర్స్ చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ అట్లానే వైట్ కలర్లో ఉండి లాంగ్ లెంత్ ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్లిప్పర్స్ వేసినా కానీ చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఈ రో మొత్తం చూసుకుంటే కనుక ప్రతి స్లిప్పరు వైట్ కలర్లో ఉండి లాంగ్ లెంత్ ఉన్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే జనరల్గా వైట్ కలర్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్ కలర్ వేసుకుంటేనే వాళ్ళ స్లిప్పర్స్ వాళ్ళ లెగ్స్ అనేవి ఎలివేట్ అవుతాయి, లైక్ ఇట్లాంటి ఫీలింగ్ ఏముండదు కాబట్టి ఏ డిజైనింగ్ అయినా లైక్ ఏ డిజైనింగ్ అయినా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అట్లానే ఏంటంటే లైక్ వైట్ కలర్లో ఉండి షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళకి మనం చూసుకుంటే కనుక అండ్ దిస్ ఈజ్ అ రో మనం ఇందుట్లో ఏ టైప్ ఆఫ్ స్లిప్పర్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు బ్లాక్ కలర్లో ఉండి షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళు అనుకోండి దే హ్యావ్ టు సెలెక్ట్, అంటే కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బాగా రెడ్డిష్ కలర్ బాగా బ్లాకిష్ కలర్ విత్ షూ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ వైట్ లెగ్స్ ఉన్న వాళ్ళకి షార్ట్ లెగ్స్ వైట్ కలర్లో ఉండి షార్ట్ లెగ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పర్టికులర్గా ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. వాళ్ళకి నచ్చిన స్లిప్పర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ విత్ బూట్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళ లెగ్స్ అనేవి కొంచెం బాగా ఎలివేట్ అవుతాయి అనమాట. అండ్ అట్లానే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు లైక్ 30 అబోవ్ ఆర్ 40 అబోవ్ ఆర్ 50 అబోవ్, సో అట్లాంటి ఏ ఏజ్ వాళ్ళకైనా ఇలాంటి స్లిప్పర్స్ చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. అలానే నార్మల్గా మన సిస్టర్స్ ఉంటారు లైక్ 25 to 30 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి స్లిప్పర్స్ వేసుకుంటే ఇట్ లుక్స్ బెటర్ అనమాట. నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్ మనకి ఇక్కడ ఈ షాపింగ్ ఇక్కడ ఈ స్టోర్లో చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట. నాట్ ఓన్లీ దిస్ ఈ షాప్ అనే కాదండి, శిల్పారామంలో శిల్పారామం ఈజ్ స్పెషల్ ఫర్ స్లిప్పర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లిప్
స్లిప్పర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. దట్ టు ఏంటంటే చీప్ కాస్ట్లో విత్ బెస్ట్ క్వాలిటీ మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో మీకు కూడా నెంబర్ వన్ క్వాలిటీ స్లిప్పర్స్ కావాలి, దట్ టు విత్ లో కాస్ట్ అని అనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి. కెమెరా పర్సన్ మురళీతో శ్రావణి, 99 TV హైదరాబాద్. హడిల్స్లా పూర్తి చేసి పక్కనే ఉన్న టీ బండి దగ్గర ఆగా. అక్కడ ఇంకో పెద్ద మనిషి ఓ చేతిలో టీ, మరో చేతిలో సిగరెట్తో నిల్చున్నాడు. ధూమపానం ప్రాణాంతకం అని నేను చెప్పను, ఎందుకంటే ముఖేష్ని చూసి మీరు అలా ఇన్స్పైర్ అయితే నేనేం చేయను. ఆ పెద్ద మనిషి కూడా శక్తి వంచన లేకుండా తన లాలాజలంతో టీ కొట్టు ముందు చల్లేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ సెగ్మెంట్ చూసి వచ్చేద్దాం. ఇప్పుడు పచ్చి మామిడికాయలతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సమ్మర్లో వేడి నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 పచ్చి మామిడికాయలు, 3/4 కప్ ఆఫ్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, కాస్త జీలకర్ర పౌడర్, క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్, 2 కప్స్ వాటర్. ముందు 2 పచ్చి మామిడికాయలు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఇలా ఉడకబెట్టిన మామిడికాయ నుండి పై తోలు పూర్తిగా తీసేసి ఆ క్రష్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పుదీనా ఆకులు, బ్లాక్ సాల్ట్, ఉప్పు, జీలకర్ర పౌడర్, షుగర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిలో కొన్ని క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ కూడా వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. మామిడి పండు పులుపును బట్టి పంచదార కానీ ఐస్ క్యూబ్స్ కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వడకట్టి సర్వ్ చేయొచ్చు. క్విక్ రెసిపీలో ఆరెంజ్తో మాక్టైల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆరెంజ్ క్రష్, వెనిలా ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ జెల్లీ, వాటర్మెలన్, పుదీనా ఆకులు, అలానే క్లబ్ సోడా, మిరిండా లేదా ఫ్యాంటా కూడా వాడచ్చు. ఫస్ట్ ఒక బౌల్లో ఆరెంజ్ క్రష్ ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ జెల్లీని పీసెస్గా కట్ చేసి ఇలా బ్లెండ్ చేసిన ఐస్ క్రీమ్ లేయర్పై వేయాలి. కాస్త క్లబ్ సోడా జాగ్రత్తగా లేయర్స్ ని డిస్టర్బ్ చేయకుండా వేయాలి. తర్వాత అలానే మిరిండా లేదా ఫ్యాంటా కూడా తీసుకొని గ్లాస్ లో పోయాలి. తర్వాత వాటర్ మెలన్, మింట్ లీవ్స్ యూస్ చేసి గార్నిష్ చేయాలి. ఆరెంజ్ తో తయారు చేసిన మాక్టైల్ రెడీ.
ఆటో డ్రైవర్ సైతం సిగ్నల్ ఆగినప్పుడు వెనక వస్తున్న వారిని పట్టించుకోకుండా రోడ్డుపై ఉమ్మటం వలన వారికి ఎంత అసౌకర్యం. మరి మన దేశం మరో సింగపూర్ అమెరికా అవ్వట్లేదని మొత్తుకొని పాలకులను అధికారులను తిడితే లాభం లేదు. ముందు మన తప్పు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు సెగ్మెంట్ చూద్దాం. చూస్తున్న ఈ హస్తకళలు రాజస్థాన్ కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్నవి. ఇంట్లో అలంకరణ కోసం వాడే వస్తువుల నుండి దిష్టిని తొలగించడానికి ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు తయారు చేయడం వీరి ప్రత్యేకత. రాజస్థాన్ కళాకారులు తమ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా హస్తకళలు చేయడంలో సిద్ధహస్తులు. వీళ్ళందరూ వారు పుట్టిన స్థలాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి హైదరాబాద్లో చాలా చోట్ల ఈ హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. రోజు కంటే పండగల సమయంలో వీళ్ళ వ్యాపారం బాగుంటుందని చెప్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం పెట్టుకునే వస్తువులను కొనడానికి ఇక్కడ ఎక్కువ మంది వస్తుంటారు. ఇంటి బయట ద్వారానికి పెడితే దిష్టి మొత్తం తొలగిపోతుందని వీరి నమ్మకం. అలాగే ఈ గణపతి బొమ్మ, ఇంట్లో వినాయకుడి బొమ్మని ద్వారానికి ఎదురుగా ప్రతిష్ఠించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. ఇక్కడ మీరు చూస్తున్నది షాండ్లియర్. ఇది చైనా వాస్తు ప్రకారం సరైన స్థానంలో పెడితే చాలా మంచిది. లాఫింగ్ బుద్ధా, ఇది కూడా ఇంట్లో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం కూడా ఇంట్లో ఉంటుందని నమ్మకం. ఇలా వీరు తయారు చేసే అమ్మే ప్రతి వస్తువు అలంకరణ కోసం లేదా వాస్తు ప్రకారం నమ్మకం కలిగించేవే. ఇంకా వీళ్ళు తయారు చేసే ప్రతి వస్తువులోనూ కళాత్మకత ఉట్టిపడుతుంది. Thank you.
అందుకే ఫ్రెండ్స్ మీరు మద్యం ధూమపానం ఇలాంటివన్నీ చేసి ఉన్న లైఫ్లో కొంత తగ్గించుకుంటున్నారు. అది ఎలాగో మీ ఇష్టం, మీ సొంత నిర్ణయం. కనీసం ఇలా పక్క వాళ్లకు చిరాకు కలిగి అసౌకర్యంగా మారే పనులన్నీ మానుకోవటానికి ప్రయత్నించండి. మరో విషయంతో మళ్ళీ కలుస్తా. ఇది వాల్టీ లైఫ్ అండ్ స్టైల్. బై బై.